ओम नमः शिवाय श्रीमा श्री नमः मित्रुलकु की श्रीभलाशुलकु की अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। मीरु चूस्तुन्नारु तेल्ल जिल्लेडु। चाला मंदी मित्रुलु अडिगारु गुरुगारु राबोये रवि पुष्यमी गुरु पुष्यमी ई ग्रहण समयंलो तेल्ल जिल्लेडु गुरिंचि कूडा चेप्पंडि अनि चाला मंदी अडिगारु। మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఈ తెల్ల జిల్లేడు మొక్కలు ఉంటే, నదీ గర్భంలో కానీ పర్వత ప్రాంతాల్లో జనాలు తిరిగిన ప్రదేశాల్లో ఉంటే, ఈ చెట్టుకున్న ఉత్తరం వైపు వేరు చిన్న మొక్కనైనా సరే తెచ్చుకోండి. అది కూడా ముందు రోజున నీరు పోసి నిమంత్రణ చెప్పి చక్కగా మీరు ఇంటికి తెచ్చుకోండి. అంటే ఆ రెండో రోజు వెళ్ళి మీరు తెచ్చుకోండి. ఆ వేరుని చక్కగా అరగతీసి మీరు బొట్టుగా గంధంలాగా చేసి ప్రతిదీ బొట్టుగా పెట్టుకోండి. జాతకరీత్యా మీకు సూర్యబలం తక్కువగా ఉన్న, అలాగే తాంత్రికమైన ఇబ్బందులు మీరు ఎదుర్పడుతూ ఉన్న, మంత్రప్రయోగాలతో బాధపడుతూ ఉన్న అలాంటి ప్రయోగాల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. అలాగే మీకు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా అలా పెద్ద చెట్లు అనుకోండి, మామూలుగా మనం గణపతి ఉంటాడు, గణపతి స్వరూపంగా ఆ రూట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చిన్న మొక్కల దగ్గర ఇలా వేరు తీసుకొని ఉత్తరం వైపు కానీ లేదా తూర్పు వైపున వేరు మాత్రమే తీసుకోవాలి. అంతేగాని మిగతా వేరు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అది కూడా మీరు చేయవలసింది ఎప్పుడంటే, సూర్యోదయం అవుతున్న సమయంలో అంటే ఉదయం 6 గంటల దగ్గర నుండి 7:30 లోపు మాత్రమే చేయాలి. అది కూడా ఆ సమయంలో మాత్రమే. ఈ చెట్టుకు విశేషమైన శక్తి ఉంటుంది, నమస్కారం చేసుకోండి. ఇందులో కూడా యక్షిణి శక్తి ఉంటుంది, ఆ శక్తిని కూడా మనం గౌరవించాలి. కాబట్టి పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని ఈ చిన్న ప్రయోగం చేయండి. ఆ గంధం పెట్టుకోవడం వల్ల మీకు విశేషమైన యోగం, ధనయోగము, ఆరోగ్యము, అంటే అలాగే ఆకర్షణ, ఇవన్నీ కూడా కలుగుతాయి. చాలా వీడియోలు నేను చెప్పాను, మీరు ఆ వీడియో లింకులు కూడా మన వీడియోలో ఉన్నాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.